పెంచుకున్నా అనుబంధం గత 5 ఏళ్ళల్లో ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు గత 5 సంవత్సరాలు మీరే చూసే ఉంటారు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరం అవుతా ఉంది దాదాపుగా 52 నెలలు ఈ 52 నెలల్లో నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి కంటిన్యూస్ గా ఒక నెలన్న ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు ఇంతకు ముందు ఎప్పుడు కనిపించలా ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందర్నీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచన చేయమని ఆంధ్ర రాష్ట్రం ఆయనకు గాని ఆయనకు సమర్పించే వారికి గాని వీళ్ళెవరికైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉందా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆయనకు గాని ఆయనను సమర్పించే వారికి గాని వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు ఆయన ఉండడు ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు ఆయన కొడుకు ఉండడు ఆయన బావమరిది ఉండడు ఆయన గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడు టీవీ 5 నాయుడు ఉండడు వీళ్ళెవ్వరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు వీరికి మన ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలి అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది హైదరాబాద్ లో పంచుకునేదానికి ఇది వీరికి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న ప్రేమ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ నిజాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లోనే కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు ఒకసారి లోకల్ ఒకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ మరి తర్వాత ఎక్కడికి పోతాడో ఆడవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా పెళ్ళిళ్ళ వ్యవస్థన్నా ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇవన్నీ కూడా నిజాలు మన ఇళ్ళల్లో మన అక్క చెల్లెమ్మలను మనం అక్క అని చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే మన ఇళ్ళల్లో మన పాపలను మన పిల్లలను మన పెళ్ళిళ్ళను మనం గౌరవించకపోతే మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తా ఉంటే ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం ఇటువంటి
చులకన భావం చూపిస్తా ఉంటే ఎలాంటి పాలకులం మనము, ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ ప్యాకేజీ ఇస్తారు, ఈ ప్యాకేజీ ఇస్తారు. మన రాష్ట్రం మన రాష్ట్రంలో విషయం, మన రాష్ట్రం విషయాన్ని కూడా అంతే. ఈ ప్యాకేజీ ఇస్తారుకు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే. అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు, గాజువాకతో కూడా అనుబంధం లేదు. కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లుగా మాత్రమే వాటిని చూస్తాడు, వాటిని యూస్ అండ్ త్రో గానే భావిస్తాడు. ఈరోజు ఇక్కడికి ఈ పెద్ద మనిషి తన అభిమానుల ఓట్లు హోల్సేల్గా అమ్ముకునేందుకు మాత్రమే